పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా గత కొంతకాలంగా రాజకీయ కార్యక్రమాల నిర్వహణ కాస్త జోరు తగ్గిందని రాజకీయ వర్గాల్లో వినిపించే టాక్ అందుకు కారణం కూడా ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ తన సినిమా షూటింగ్స్ లో జోరుగా ఉంటున్నారు వేగంగా తన సినిమాలు పూర్తి చేసి వచ్చే ఏడాది ఎన్నికలకు సమాయతం కావాలని తీరిక లేకుండా సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నాలుగు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు ఆ సినిమా షూటింగ్ కోసం వివిధ ప్రాంతాల మధ్య ఉరుకులు పరుగులు పెడుతూ ప్రయాణాలు చేస్తున్నారు కృష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మూవీలో హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో సముద్రకానీ దర్శకత్వంలో వస్తున్న ఒక తమిళ్ రీమేక్ మూవీలో నటిస్తున్నారు పవన్ కళ్యాణ్ అన్ని సినిమాలు షూటింగ్స్ లో పాల్గొనడానికి పవర్ స్టార్ దేశంలోని ప్రధాన నగరాలకు జోరుగా ప్రయాణాలు చేస్తున్నారు హైదరాబాద్ ముంబై పుణే ఇలా ప్రధాన నగరాల్లో జరుగుతున్న షూటింగ్స్ కు హాజరవుతున్నారు సముద్రకని దర్శకత్వంలో వస్తున్న మూవీలో పవన్ కళ్యాణ్ తన పార్ట్ షూటింగ్ ఇప్పటికే ముగించారు ఒక పాట మాత్రమే ఇంకా బ్యాలెన్స్ ఉంది భగత్ సింగ్ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో పూర్తి చేసుకుని సుజిత్ సినిమా కోసం ముంబై వెళ్లారు అక్కడి నుంచి అదే సినిమా షూటింగ్ కోసం పూణే కూడా వచ్చారు మళ్లీ అక్కడి నుంచి రాత్రి తిరిగి వచ్చి ఉదయాన్నే హైదరాబాద్ లో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కోసం సిద్ధమైపోయారు ఈ సినిమాలన్నీ జోరుగా పూర్తి చేసిన తర్వాత క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమా కోసం పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్నారు పవర్ స్టార్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతూ ఉంటే అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారు ఎందుకంటే వచ్చే మేలోపు పవన్ కళ్యాణ్ నటించిన నాలుగు సినిమాలు వరుసగా విడుదలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏది ఏమైనా ఈ ఏడాది పవర్ స్టార్ అభిమానులకు పెద్ద పండగే మరి Please subscribe YUP Entertainment. YUP Entertainment, please subscribe. Thank you. Thank you.